మీ సమస్యల గురించి చెప్పుకోవచ్చు. ఇక డాక్టర్ గారితో మాట్లాడదాం. హలో అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, నిర్లక్ష్యం చేయకూడనిది, ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసేది పంటి సమస్యలు అని చెప్తున్నారు. అసలు పంటి సమస్యలు ఎందుకు వస్తాయండి? పంటి సమస్యలు అనేవి డెఫినెట్గా నేను చెప్తాను, నిర్లక్ష్యం చేయడం వల్ల ఎక్కువగా వస్తాయి. ఆహారపు అలవాట్లు, నియమాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల నోటికి, పంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చాలామంది పళ్ళు తోముకునే విధానం సరిగా తెలియకపోతే కూడా పంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. రెండో పూట పళ్ళు తోముకోవడం అంటే మార్నింగ్ అందరూ జనరల్గా చేస్తారు, కానీ రాత్రిపూట భోంచేసిన తర్వాత పళ్ళు తోముకోవడం అనే సింపుల్ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి. సో ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళందరిలో కూడా చిగుళ్ళ వ్యాధులు, పంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పళ్ళు గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి, జీవితకాలం ఊడిపోకూడదు, కృత్రిమ దంతాల మీద ఆధారపడకూడదు అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. నోటి దుర్వాసన రాకుండా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఇవి రెండూ జరగాలి అంటే పళ్ళతో పాటు చిగుళ్ళు కూడా హెల్దీగా ఉండాలి. అలా ఎవరైతే ఉంచుకోగలుగుతారో వాళ్ళందరికీ కూడా పళ్ళు ఊడిపోకుండా, కదిలిపోకుండా డెఫినెట్గా ఉంటాయి. కానీ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, మీరు సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మటుకు మీ వయసు ఎంత అయినప్పటికీ, అంటే 20లో 30లో ఉన్నా కూడా పళ్ళు కదిలిపోవడం, పళ్ళు సంచే సందులో వచ్చేయడం, నోటి దుర్వాసనతో డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు. చిన్న వయసులోనే కృత్రిమ దంతాల మీద ఆధారపడతారు. సో ఎప్పటికప్పుడు డాక్టర్ని కలుస్తూ ఉంటే ఈ నోటికి, పంటికి సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గించవచ్చు, కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. మీరు చేయవలసింది